రూమ్ వెకట్ చేసి ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు, వేరే ఫ్రెండ్స్ ముగ్గురు. సో వేరే రూమ్కి అయితే వెళ్తున్నాము. ఆ రూమ్కి వెళ్ళినాక నేను చెప్తాను రూమ్ ఎట్లుంది, దాని ప్రైస్ ఎంత అని. సో చలో రూమ్కి అయితే వెళ్దాం. స్ట్రీట్స్ అయితే ఇలా ఉంటాయి. ప్రతి రోడ్డుకి అయితే ఫుట్పాత్ ఉంటుంది. ఫుట్పాత్ మీద నుంచి నడవడం బెస్ట్. మధ్య మధ్యలో థాయ్ మసాజులు చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మేము కొండ దగ్గర ఉన్నాము. ఇదో కొండ పక్కన అండ్ బీచ్ కూడా పక్కనే ఉంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ ఒక 2-3 మీటర్స్. మేము ఇంతకుముందు ఫ్రీడమ్ హాస్టల్ హోటల్ అని తీసుకున్నాం కదా, ఆ ఫ్రీడమ్ హోటల్ పక్కనే జస్ట్ ఒక 2-3 మీటర్స్ పోతే బీచ్. పతాంగ్ బీచ్ అంటారు దాన్ని. సో మేము కొంచెం ముందుకెళ్తున్నాం. స్ట్రీట్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, ఎక్కడ చెత్త లేదు. రోడ్స్ కానీ స్ట్రీట్స్ కానీ ఇట్లా అంటే ఆర్గనైజ్డ్ ఉంది అన్నమాట కంప్లీట్గా. సో 999 మినీ మార్ట్ చాలా ఉంది. ఎవాక్యుయేషన్ రూట్ ఓకే, రైట్కి వెళ్దాం మనం. అండ్ అవన్నీ బైక్స్ పార్కింగ్ చాలా నీట్గా ఉంది మొత్తం. ఒక ప్రతి ఒక్క ప్లేస్లో సైన్ బోర్డ్స్ చాలా ఉన్నాయి, నాకు చాలా నచ్చింది. కాదు సేమ్ మన ఇండియా లాగానే పైన వైర్స్ మాత్రం అవి కూడా ఒక మంచిగా కట్టగట్టినారు, ఊగులాడలేదు. అవి కూడా ఆర్గనైజ్ టైప్ ఉంది, మంచిగా నీట్గా ఉంది. ఒక 750 మీటర్స్ నచ్చినందుకే మొత్తం సెట్ కూడా నచ్చుతుందో, ఎందుకంటే సీ పక్కకే ఉంది కాబట్టి మొత్తం హ్యూమిడ్ చాలా ఉంది. టెంపరేచర్ కూడా 37 ఉంది ఇప్పుడు. సో మిట్ట మధ్యాహ్నం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఓన్లీ టీ మాత్రమే తాగినాం. సో సిగ్నల్ ఎక్కడికి వెళ్ళినా కూడా థాయిలాండ్లో 7-11 అని షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. మొత్తం అన్ని గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి. ఇది చూస్తుంటే అండే అదే నార్త్ ఈస్ట్ సైడ్ వచ్చినట్టు, ఇలాంటి లడాక్ సైడ్ వచ్చినట్టు అనిపిస్తుంది. మంచిగా ఉంది. నోవా హోటల్ ఉంది కనిపించే, నోవోటల్ కిరాక్ ఉంది స్ట్రక్చర్ అయితే మెంటల్ ఎక్కిచ్చింది. మెయిన్ రోడ్ పైనే ఓపెన్ బార్, ఓపెన్ బార్ కిట్టకేలకైతే మొత్తం అయితే రువన్ బతాంగ్ బోటిక్ హాటర్ హోటల్ రైట్ సైడ్కి 30 మీటర్స్ ఉంది. సో వెళ్ళి చెక్కిన్ అయితే అయిదాం. ఓ ఇది పాత ఓల్డ్ బిల్డింగ్ అంట, ఓల్డ్ బిల్డింగ్ రాది కనిపించదు, ఓల్డ్ బిల్డింగ్. ముందు వెళ్ళేసి రూమ్ చెక్కిన్ అయ్యి లగేజ్ అంతా పెట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం తిరుగుదాం. ఫ్రీడమ్ హోటల్ నుంచి డైరెక్ట్గా ఇర్వాన్ బోటిక్ హోటల్ ఉంది, పేరు పక్కన రావట్లేదు. స్క్రీన్ పనిస్తాను. అండ్ ఇది వచ్చేసి 500 బాక్స్, అది వచ్చేసి 450 బాక్స్ అండి. అండ్ నచ్చుకుంటూ వచ్చిన ఫుల్ మొత్తం చెమట ఘోరంగా ఉంది. హ్యూమిడ్ చాలా ఉంది అండ్ ఎండ కూడా 32 డిగ్రీస్ ఉంది. సో రూమ్ చూపిస్తాను అంట అమ్మాయి, వెళ్ళే రూమ్ చూద్దాం. ఒక్క అయితే 3 రూములు తీసుకుంటాం, మొత్తం 5 మెంబర్స్ కాబట్టి 3 రూమ్స్ కంపల్సరీ కావాల్సింది. సో పైకి వెళ్ళి చూద్దాం. పూల్లో మునిగి లేచినట్టు అయిపోయింది మొత్తం అంతా. ఇక సో హ్యూమిడ్ చాలా ఉంది. అండ్ మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాం. ఒక రూమ్ వచ్చేసి 500 బాట్స్, ట్విన్ బెడ్రూమ్ మంచిగా ఉంది. ఇంకోటి ఎకానామీ రూము, అది కూడా మంచిగా ఉంది, ఫుల్ బెడ్ది. అండ్ ఇంకోటి డీలక్స్ రూమ్ బుక్ చేసుకున్నాం ఫర్ ఫ్యామిలీకి. మా ఫ్రెండ్ ఉన్న వాళ్ళ వైఫ్ వస్తుంది. సో రూమ్స్ చూపిస్తాకి రాకున్నాయి. నిన్నటి రూమ్ గలీజ్గా ఉంది, 450 బాట్స్, బట్ ఓకే మేనేజ్ చేసాం. ఇది మాత్రం ఇంకా సూపర్ ఉంది. సో ఎవరైనా ఎప్పుడైనా ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఈ హోటల్ని అయితే మీరు నేను ప్రిఫర్ చేస్తాను. హోటల్ నేమ్ కూడా చూపిస్తా, క్లియర్గా లొకేషన్ కూడా ఇస్తా. ఓకే హోటల్ నేమ్ రోంగ్ బోతాంగ్ హోటల్ అయితే ఉన్నాం ప్రస్తుతానికి, నాకు పలకనికి రావట్లేదు. ఆమె ఏమంటుందంటే రూమ్ తీసుకున్నాక కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, అది మీరు పాటించండి అన్నది. ఆ రూల్స్ ఏంటో చూద్దాం. హోటల్ మాత్రం చాలా నీట్గా ఉంది, డీసెంట్గా ఉంది. ఏమంటారు ఓకే, యా యు కెన్ ఎక్స్ప్లెయిన్. యా Okay, thank you. Yeah. 1, 2, 3, 4, okay. And enter B, and then it's gonna lock. If you would like to unlock, put the same password.
1, 2, 3, 4 and Allah. Oh, okay. Okay. Got it. Also, you can set your own number. Five, yes. Okay. Got it. So enjoy your stay. Thank you so much. Thank you. Yes. Yeah. So room వచ్చేసి ఇది. Room మాత్రం కిరాకు ఉంది. 500 baht అంటే చాలా అంటే చాలా చీప్. నేను క్లియర్గా చూపిస్తాను మళ్ళీ ఇంకా. ఇవో ఇది బెడ్, ట్విన్ బెడ్స్. దిస్ ఇస్ రూమ్. ఆప్షన్ కార్డ్ ఉంటుంది. బి ఫోర్ ఫస్ట్ ఫ్లోర్లో 2 ట్విన్ బెడ్స్ రాకుంది. నిన్న దానికంటే ఇది అసలు 100% వర్తబుల్. అండ్ వాష్రూమ్ ఉందా? వాష్రూమ్ వచ్చేసి వావ్. అరే సెపరేట్గా ఉందిరా, సెపరేట్ ఉంది. నిన్న దానికన్నా సూపర్. ఓ వావ్, బాల్కనీ కూడా ఉంది. బాల్కనీది సూపర్. ఉండొచ్చు ఒక 3 రోజులు ఇంట్లో. నిన్నటి హోటల్ ఒకటో తోడు పోల్చుకుంటే ఇది మాత్రం మంచిగా ఉంది రూమ్, చూసారు కదా. సో అది 450 ఎంతో ఒకటి ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఫీస్ అంతా కలిపి 450 అంటే ఇక 470 ఎంత తీసుకున్నాడు. సో ఇది ఇంక్లూడింగ్ ట్యాక్స్ అన్ని కలిపి, అంటే బేసిక్గా మేము booking.com నుంచి బుక్ చేయలేదు కాబట్టి మేబీ ట్యాక్స్ వేయలేదు. సో కంప్లీట్గా 500 baht అంటే మన ఇండియన్ కరెన్సీలో 1250 rupees ఎగ్జాక్ట్లీ, 1260-1270 rupees. యాక్చువల్గా ఈ ట్రిప్కి నొక్కని రావాల్సింది, బట్ మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. అండ్ వెనకాల కనిపించే వాళ్ళు 3 అండ్ క్యాప్ పెట్టుకున్న అతను ఆశీష్. అతను ఏంటంటే లాస్ట్ ఇంకా 4 డేస్ ఉందనగా అప్పుడు జాయిన్ అయ్యాను అనమాట. సో అందుకని ఫ్లైట్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను బుక్ చేసుకున్నాను. మళ్ళీ సేమ్ ఫ్లైట్ బుక్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి వెనకాల 3 వేరే ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. అండ్ దాని తర్వాత ఈ క్యాబ్ పెట్టుకున్న అతను ఆశీష్ ఏంటంటే లాస్ట్ 4 డేస్ ఉందనగా బుక్ చేసుకున్నాడు కాబట్టి ఇంకొక వేరే ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు అనమాట. సో అందుకని డిఫరెంట్ ఫ్లైట్స్లో వచ్చాము. అండ్ ఇప్పుడే వెనకాల కలిపించే 3 వచ్చారు, గౌతమ్, రాజేష్ అండ్ జోష్న. 3 వచ్చారు ఇప్పుడే. వెల్కమ్ బ్యాక్ టు థాయిలాండ్ ఫుకట్. వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. సో జో సిస్టరు, హలో హలో, వెల్కమ్ గౌతమ్, హలో ఆశీష్, హలో రాజేష్, హలో హలో. అంటే మనం నడుచుకుంటూ వస్తుంది కనిపించింది అనమాట. మోటార్ బైక్స్ ఫర్ రెంట్ అనేది. ఓకే, వాల్డీ మార్ట్ షాప్ పేరు వాల్డీ మార్ట్. అతను ఏమన్నానంటే జస్ట్ ఒక పాస్పోర్ట్, అది కూడా నాకు వాట్సాప్లో పంపించేసాను. లాస్ట్ కొంచెం లైట్గా బార్గెన్ చేసి ఈచ్ బైక్కి 200 bahts అయితే తీసుకున్నారు. అండ్ ఒక షాప్లో అయితే వాళ్ళు ఏమన్నారంటే అందరు పాస్పోర్ట్లు పెట్టాలన్నారు. పాస్పోర్ట్లు అంటే డేంజరు, వాడు మళ్ళీ ఒక పాస్పోర్ట్ అడగట్లేదు. 5కి 5 పాస్పోర్ట్స్ కావాలంట, డేంజర్ అది. తీసుకున్న బైక్స్ వచ్చేసి ఇదే 1, 2, 3 bikes ఈచ్ బైక్కి 200 bahts. ఇంకోటి బైక్ తీసుకున్నప్పుడు మొత్తము 360 degrees వీడియో తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి. ఎందుకంటే చిన్న గీత పడ్డ మళ్ళీ వీళ్ళు మనల్ని కట్టమంటారు. మళ్ళీ 1000 bahts 2000 bahts 6 ఏళ్ళు అంటారు కాబట్టి వీడియో తీసుకోవడం బెటర్ మనం. ఆల్రెడీ ఓకే, యా యా ఓకే. అవి ఫోటోలు తీసుకుంటారు, తీసుకున్నాను తీసుకున్నాను. అవి స్పీడోమీటర్ ఫోన్ ఫోటోలు తీసుకోండి. ఓడోమీటర్ ఎంత? వాట్ ఈస్ దిస్? నేను చెప్తా చెప్తాను. ఇది ఇదే నాకు, ఇది అది జబ్లెట్ కిలే సెంటర్ అది. 1436 ఓకే ఓడోమీటర్. అరే ఓడోమీటర్ చూపించండి. దీన్ని నొక్కి ఇట్లా తిప్పాలి. కమింగ్ కమింగ్ కమింగ్. ఐ టుక్ ఆల్రెడీ. పెట్రోల్ అంటే 3 ఓకే ఓకే 3 యూనిట్స్ ఓకే. 1 యూనిట్ అండ్ 1 1 1 yes yeah okay 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 let me take the video. Yeah video of yeah. Number 3 bye bye illu ronde unit lo undi move do sirine do aju aa veo illu last kal leke do varaya okay chu 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 arabia yeah okay petrol how much 2 points 2 ah okay okay Cool.
మొత్తానికి అయితే మూడు బైట్స్ తీసుకున్నాము. బైట్స్ తీసుకున్న ముందు మొత్తం స్క్రాచెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మొత్తం అన్నీ తీసి వీడియోస్ పంపించాలి వాళ్ళకి వాట్సాప్లో. ఎందుకంటే పుసుకున్న మళ్ళా ఈడబడ్డ ఆడబడ్డ స్క్రాచ్ అంటే మనం మళ్ళీ కట్టలేము. వాళ్ళు చించిన వాటికి వాళ్ళు ఏమంటారు పార్ట్ మొత్తం చేంజ్ చేయాలి, 2000 బాట్స్ అంటే మనకి నిర్గ్రహిస్తూ 5000 అట్లా అంటారు. సో రీజన్ మొత్తం అయితే వీడియోస్ తీసుకున్నాను. ఇంకా వెళ్తాం ఇక నెంబర్ వన్ టూ బా నెంబర్ టూ వన్ బా దిస్ నెంబర్ త్రీ వన్ బా ఎస్ లిమిటెడ్ ఫోటో ప్లీజ్ వెన్ యూ ఫినిష్ యూ షో మీ ఐ గివ్ యూ బ్యాక్ 6000 బాట్ ఓకే యూ సెండ్ యువర్ మాస్టర్ పెట్రోల్ తీసి థాయిలాండ్ థాయిలాండ్లో కుక్కర్లో మనం రెడీ ఇస్తున్నాం కదా ఫస్ట్ టైం పెట్రోల్ పట్టిస్తున్నాం. ఇది మా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బ్రంచ్ అయిపోతుంది. బీచ్కి వెళ్ళి మంచిగా ఒక 2-3 అవర్స్ మంచిగా ఎంజాయ్ చేసి అండ్ రూమ్కి వచ్చి అదే తడబట్టల దగ్గర వచ్చేసి స్నానం చేసి ఫ్రెష్గా కిందకు వచ్చినాము. అండ్ ఎవరైతే ఉన్నదో రిసెప్షనిస్ట్ ఇక్కడ వర్క్ చేస్తుందన్నమాట. సో మనకి ఫీఫా ఐలెంట్స్కి ప్యాకేజ్ వచ్చింది, మొత్తం ఒక 9 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానికి ఈచ్ పర్సన్ 1900 బాట్స్ మాకు డిస్కౌంట్ ఇచ్చి 1500 బాట్స్కి ఒప్పుకున్నాం. అండ్ అది కూడా స్పీడ్ బోట్లో. అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ 8:30 కింద దిగండి. ఇక్కడ నుంచి మిమ్మల్ని పిక్ చేసుకుంటారు హోటల్ నుంచి. ఎక్కడైతే బోటింగ్ ఎక్కడైతే స్టార్ట్ ఫెర్రీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ తీసుకెళ్ళి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడే లంచ్ ఇక్కడ ఫీఫా ఐలెండ్స్ అని లంచ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్కి వస్తాం. అండ్ ఇన్ బిట్వీన్ 4-6 లోపు ఈవినింగ్ లోపు వచ్చేస్తాం. రూమ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకున్నాం కాబట్టి ఒక రూమ్ వచ్చేసి 700 బాట్స్, ఇంకోటి 500 బాట్స్, ఇంకోటి 500 బాట్స్. మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు కదా 3 రూమ్స్. అండ్ దిస్ ద ప్యాకేజ్ రైట్ కెన్సి యా ఓకే. ఇది ప్యాకేజ్ ఫీఫీ బై స్పీడ్ బోట్ చూడండి యా. ఆల్రైట్ సో మొత్తంగా ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ సెంట్రల్కి పతాంగ్ బీచ్ దగ్గర సెంట్రల్ ఉంటుంది. సెంట్రల్ దగ్గర సెంట్రల్ ముందే బయట అన్ని షాపింగ్ కాంప్లెక్సెస్ రాకునే షాపింగ్ కాంప్లెక్స్. ఏమైనా ఏం కొనిస్తున్నావు? ఓ వన్ ఒక చేత కొనిస్తావునా ఏమన్నా? బాగా కలిసిపోయినాం, ఏదో ఒకటి తిందామని వచ్చిన రోటీ అంట, రోటీ అని రాసిన పైన. అండ్ ఇది వచ్చేసి బనానా ఎగ్స్ విత్ స్వీటెడ్ కన్వెజిటబుల్స్ డేటా సార్ మొత్తం ఉంటుంది. 80 బాట్స్, 60 బాట్స్, 60 బాట్స్ క్లియర్గా రాసి పెట్టారు. ఇది చాలా ఫేమస్ పైనాపిల్ బనానా కన్వెజిటబుల్ కానీ చాలా ఫేమస్. ఇది చాక్లెట్, ఇది ఇంకోటి తింటా మనకి అన్ని హాట్. ఇప్పుడు ఏం తింటున్నావు? చీజ్ ఎగ్. ఇప్పుడు ఏం తయారు చేసినా? అంతే చాలు చాలు ఇన్నా, నాకు జ్యూస్ కావాలి.
అంటే చాలా సార్లు వీడియో చూసిన, ఇది పొమ్మకరగంట నుంచి డైరెక్ట్ ఒరిజినల్ జ్యూస్ అనమాట. టేస్ట్ అయితే బాగుంది, గుడ్. సో పొమ్మకరగంట్స్ ఉన్నాయి, ఆరెంజ్ చూస్తాం అండ్ దాని తర్వాత మామిడికాయ చూస్తాం. ఓకే ఓకే, మరి ఎంత తూపం కాదు, ఒక డైట్ జ్యూస్ అనమాట. ఓకే తిన తిన తిన. ఎటుంది అవుట్ బనానా మ్యాంగో హనీ రోటీ, ఇది చీజ్ రోటీ, స్వీట్ పొట్టు మొత్తం తినేసినాము, జ్యూస్ తాగినాము, జ్యూస్ అయితే పట్టుకోతున్నా. అండ్ జంక్సీలో ఉన్నది, ఆ జంక్సీలో దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేస్తాం. అండ్ బయట పడే కూడా కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, చిన్న చిన్న కొట్లు, దాని కూడా షాపింగ్ చేసి ఇంకా డైరెక్ట్గా ఇక రూమ్కి వెళ్ళిపోతున్నాక. చూపించు చూపించు చూపించు, చాలా బాగుంది. 2000 బాట్స్ ఇది, 2000 బాట్స్ బాగుంది. ఓకే ఓకే, గుడ్.